తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఆడవాడలా ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విష్ణాలయాల్లో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. భద్రాచలంలో రామయ్య ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. గోవింద నామస్మరణతో ఆలయాన్ని మార్మోగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి వేడుకలపై మరింత వివరాలు భద్రాచలం నుంచి మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఏకాదశి పర్వదినంగా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకునే కోసం భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఇంకా పెద్ద సంఖ్యలో తరలివస్తున్న పరిస్థితి. ఉదయం తెల్లవారుజామునే 5 గంటలకి ఉత్తర ద్వార దర్శనంలో సీతారామచంద్రస్వామి కనిపించడంతో అది చూడటం కోసం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చిన పరిస్థితి. వాస్తవానికి ముక్కోటి ద్వార దర్శనం కోసం టికెట్లు కూడా పెట్టారు. దాదాపు 2500 2500 2250 రూపాయలు చొప్పున టికెట్లు కూడా పెట్టారు. వాళ్ళందరూ కూడా ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకున్న తర్వాత భక్తులందరూ కూడా పైన సీతారామచంద్రస్వామిని దర్శించుకునే కోసం వేల సంఖ్యలో వచ్చిన దృశ్యమైతే మనకు కనపడుతుంది. దాదాపుగా మొత్తం ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి, అదేవిధంగా భద్రాచలం పట్టణం, ఇతర ఖమ్మం జిల్లా అన్ని ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున తరలి వచ్చిన దృశ్యాలు కనుకుంటాయి. ఇవన్నీ కూడా ఉచిత లైన్లో కూడా పెద్ద సంఖ్యలో అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చారు. వీళ్ళందరూ ఉత్తర ద్వారంలో స్వామివారి మెట్లు ఎక్కి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యం అంటే ఇక్కడ భద్రాచలంలో దాదాపుగా 100,000 మంది వరకు కూడా భక్తులు వస్తారని అంచనా వేశారు. ఆ నేపథ్యంలోనే మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఉదయం 5 గంటలకి స్వామివారు ఉత్తర ద్వార దర్శనంలో కనిపించిన తర్వాత ఆ తర్వాత నుంచి భక్తులు పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఈ 13 డిసెంబర్ నుంచి ఇక్కడ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రతిరోజు ఒక రూపంలో, అంటే స్వామివారు దర్శనం ఇచ్చారు, అవతారాల్లో దర్శనం ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మొత్తం కూడా 8 సెక్టార్లు ఏర్పాటు చేసి ఆ సెక్టార్ల నుంచి భక్తుల్ని స్వామివారి దర్శనం కోసం పంపిస్తున్నారు. అదేవిధంగా వచ్చిన భక్తులందరికి కూడా వాళ్ళకి ప్రసాదాలు కూడా పెద్ద సంఖ్యలో అన్ని కౌంటర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి. మనం చూస్తున్నాం, ఒకవైపు ఉచిత దర్శనం, మరోవైపున టికెట్ కూడా పెట్టి దర్శనాలకి పంపిస్తున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏ ఊరు నుంచి వచ్చినావు అమ్మా? వరంగల్. వరంగల్. ఓకే. వరంగల్ భద్రాయలం రావాలని దర్శనానికి వచ్చినాం. ఓకే. ఎంత పడుతుంది? మా 3 గంటలు పడుతుంది కావచ్చు. 3 గంటల టైం ఉంది, పబ్లిక్ బాగుంది కదా. ఏ ఊరు నుంచి వచ్చినావు అమ్మా? వెంకటేశ్వరులపల్లి వరంగల్ నుంచి వచ్చినాం. మేము బండికి వచ్చినాం. దర్శనం చేసుకుంటాం. చేసుకుంటాం.